हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इंका चैनल ने एवरैते सब्सक्राइब चेयलेदो प्लीज सब्सक्राइब। ई रोज मनम योनिनी पूजिंचे देवालयम एक्कड़ उंदी इंका दानी चरित्र गुरिंचि तेलुसुकुंदाम। वीडियोनी स्किप चेयकुंडा चूडंडी फ्रेंड्स। कामाख्य देवालयम कामाख्य देवी कोलुवैन आलयम। इदी 51 शक्ति पीठालालो प्राचीनमैनदि। इदी భారతదేశంలోని అస్సాంలోని గౌహతి నగరం పశ్చిమ భాగంలోని నీలాచల్ కొండల యందు గల ఒక శక్తి ఆలయము। ఇది అనేక ప్రత్యేక దేవాలయాలు కలిగిన ప్రధాన ఆలయం। ఈ ఆలయంలో ఉన్న 10 దేవాలయాలు 10 మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి। కాళి, తార, సోదశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, దుమవతి, బగలముఖి, మాతాంగి, కమల, వీటిలో త్రిపుర సుందరి, మాతాంగి, కమల దేవాలయాలు ప్రక్క ప్రక్కన ప్రధాన దేవాలయంలో ఉన్నాయి। మిగిలిన 7 దేవాలయాలు ప్రత్యేకంగా ఉన్నాయి। సాధారణ హిందువులకు, తాంత్రిక భక్తులకు ఇది ఒక ముఖ్యమైన యాత్రా స్థలము। 2015 జూలైలో భారత సుప్రీం కోర్టు ఈ దేవస్థాన యాజమాన్యాన్ని కామ్యాకే డెబ్యూటర్ బోర్డు నుండి బోర్దేవరి సమాజ్కు బదిలీ చేసింది। ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం నిర్మాణం 8 నుండి 17వ శతాబ్దం మధ్య కాలంలో మేచల రాజవంశం కోచ్ కింగ్ నారాయణ్ మరియు అహోం రాజుల చేత అనేకసార్లు నిర్మించడం, మరమ్మతులు చేయడం జరిగింది। ఈ దేవాలయ నిర్మాణ శైలిని సాధారణంగా నీలాచల్ రకం అని పిలుస్తారు। ఈ నిర్మాణంలో ఒక శిలువ ఆకార ఆధారంపై అర్ధగోళాకార గోపురం ఉంటుంది। ఈ దేవాలయంలో 4 గదులు ఉంటాయి। అవి గర్భగృహం, 3 మండపాలు। ఈ మండపాలను స్థానికంగా తూర్పు నుండి పశ్చిమానికి వరుసగా కలంట, పంచరత్న, నతమందిర అని పిలుస్తారు। ప్రస్తుత దేవాలయ రూపము 1565 లో కోచ్ రాజవంశమునకు చెందిన చిల్రాయిచే మధ్యయుగ దేవాలయ తరహాలో నిర్మించబడింది। అంతకు ముందు గల నిర్మాణము కాలాపహార్ అనే అజ్ఞాత వ్యక్తిచే నాశనము చేయబడింది। ప్రస్తుత నిర్మాణము తేనెపట్టు లాంటి శిఖరముతో అద్భుతమైన శిల్పశ్రేణులు, వెలుపల వైపు వినాయకుడు, హిందూ దేవుళ్ళు, దేవతల చిత్రాలను కలిగి ఉంది। ఈ దేవాలయము 3 పెద్ద మండపాలను కలిగి ఉంది। పశ్చిమ మండపం చాలా పెద్దది, దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది। సాధారణ యాత్రికులు తమ పూజ కొరకు దీనిని ఉపయోగించరు। మధ్య మండపం చతురస్రాకారంలో ఉండి తరువాతి కాలంలో ప్రతిష్ఠించబడిన అమ్మవారి చిన్న ప్రతిమను కలిగి ఉంది। ఈ మండప గోడలపై నరనారాయణుని చిత్రములు, దానికి సంబంధిత గాథలు, ఇతర దేవుళ్ళ చిత్రాలు చెక్కబడి ఉన్నాయి। మధ్య మండపము గుహ రూపంలో ఉన్న దేవాలయము యొక్క పవిత్ర స్థలమునకు దారి తీస్తుంది। అక్కడ ఏ విధమైన రూపము ఉండదు, కానీ సహజంగా భూగర్భంలో ఏర్పడిన నీటి బుగ్గలోని నీరు యోని ఆకారము గల గండశిల పగులలోంచి ప్రవహిస్తూ ఉంటుంది। ప్రతి వేసవిలో అంబువాసి పండుగ సందర్భంగా కామాఖ్య దేవత యొక్క రసజ్వాల ఉత్సవాలు నిర్వహించబడతాయి। ఈ సమయంలో గర్భగుడి నుండి ప్రవహించే నీరు ఎర్రగా ఐరస్ ఆక్సైడ్ వలె, ఋతుస్రావం వలె కనబడుతుంది। ఇది పురాతన కాశీ బలి ఇచ్చే స్థలం వలె ఉండేది। ఇక్కడ పూజలు ఇంకా బలులను కూడా కలిగి ఉన్నాయి। ఉపాసకులు ప్రతి ఉదయము అమ్మవారికి అర్పించడానికి మేకలను వెంట పెట్టుకుని వస్తారు। ప్రాచీన సాంస్కృత సాహిత్యానికి చెందిన కాళిక పురాణం కామాఖ్య దేవిని కోరికలను తీర్చే దానిగా, శివుని చిన్న భార్యగా, ముక్తిని ప్రసాదించే దానిగా వర్ణించింది। శక్తియే కామాఖ్యగా పిలువబడుతుంది। చరిత్ర కామాఖ్య ఆలయం దాని మూలం గురించి చాలా ఆసక్తికరమైన కథను కలిగి ఉంది। ఇది 108 శక్తి పీఠాలలో ఒకటి। శక్తి పీఠాల కథ ఏమంటే, ఒకసారి సతి తన భర్త శివునితో కలిసి తన తండ్రి చేస్తున్న గొప్ప యజ్ఞానికి హాజరయ్యింది। శివుడిని ఆహ్వానించలేదు మరియు దక్షిణ కూడా దుర్వినియోగం చేశాడు। అవమానాన్ని భరించలేక సతి ఆత్మహత్య చేసుకుంది। తన ప్రియమైన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు శివుడికి తెలియగానే అతను కోపంతో పిచ్చిగా వెళ్ళాడు। శివుడు సతి మృతదేహాన్ని తన భుజాలపై ఉంచి తాండవ నృత్యం చేశాడు। అతన్ని శాంతింపజేయటానికి విష్ణువు తన చక్రంతో మృతదేహాన్ని ముక్కలు చేశాడు। సతి శరీర భాగాలు పడిపోయిన 108 ప్రదేశాలను శక్తి పీఠాలు అంటారు। సతి గర్భం మరియు యోని ఇక్కడ పడిపోయినందున కామాఖ్య ఆలయంగా పిలువబడింది। కాళిక పురాణం ప్రకారం ఈ ఆలయం శివుని కోసం
సతీదేవి తన సొగసును అర్పించిన రహస్య ఏకాంత ప్రదేశానగా సూచిస్తుంది. ఈ స్థలం శివుడు సతీదేవి శవంతో నృత్యం చేస్తున్నప్పుడు ఆమె యోని పడిపోయిన స్థలం కూడా. 108 స్థలాలలో సతీదేవి శరీరానికి అనుబంధము ఉందని పేర్కొన్న దేవీ భాగవతం దీనిని ధృవపరచలేదు. అయితే కామాఖ్య ఆలయం అనుబంధ జాబితాలలో పేర్కొనబడింది. తరువాతి కథనం యోగిని తంత్రము. కాళిక పురాణములోని కామాఖ్య మూలాలను పట్టించుకోలేదు. కామాఖ్య దేవిని కాళిక అమ్మవారితో పోల్చింది. యోని భాగాన్ని సృజనాత్మక చిహ్నంగా నొక్కి చెప్పింది. అహోం శకంలో కామాఖ్య. ఒక పురాణం ప్రకారం కోచ్ బీహార్ రాజు కుటుంబాన్ని దేవి తనకు తాను ఆలయంలో పూజలు చేయకుండా నిషేధించింది. ఈ శాప భయం చేత ఈ వంశస్థులు ఈ రోజుకి కూడా ఆ దారి వెంట వెళుతున్నప్పుడైనా కనీసం కామాఖ్య పర్వతాన్ని చూడటానికి కూడా ధైర్యం చేయరు. కోచ్ రాజు కుటుంబము మద్దతు లేకపోవటంతో ఆలయము చాలా కష్టాలు ఎదుర్కొంది. 1658 చివరి నాటికి అహోంలు జయధ్వజ సింహరాజ నేతృత్వంలో అస్సాం క్రింది భాగాన్ని జయించారు. ఆలయంపై వారికి అభిరుచి పెరిగింది. దశాబ్దాల పాటు అహోం రాజులు శక్తల ఉపాసకులుగా ఉంటూ ఆలయ పునర్నిర్మాణము నూతన నిర్మాణము చేసి ఆలయానికి మద్దతును కొనసాగించారు. రుద్రసింగ 1696 నుండి 1714 నాడియా జిల్లాలోని శాంతిపూర్ సమీపంలో ఉన్న మాలిపోటాలో నివసించిన శక్తి శాఖకు చెందిన ప్రసిద్ధ మహన్ కృష్ణారాం భట్టాచార్యను ఆహ్వానించారు. కామాఖ్య ఆలయం యొక్క సంరక్షణ ఇస్తానని చెప్పి తనకు వాగ్దానం చేశాడు. రుద్రసింహుని మరణాంతము అతని పెద్ద కొడుకు శిబాసింహుడు కాలము 1714 నుంచి 1744 రాజు అయ్యి కామాఖ్య ఆలయ నిర్వహణను దానికి గల ఎన్నో ఎకరాల భూమిని మహంత్ కృష్ణారాం భట్టాచార్యకు అప్పగించాడు. మహంత్ అతని వారసుల నీలాచలల కొండలపైన నివసించుచున్నందున పర్వతీయ గోసైనులుగా పిలువబడ్డారు. చాలామంది కామాఖ్య పూజారులు అస్సాంకు చెందిన ఆధునిక శక్తలు పర్వతీయ గోసైనుల శిష్యులై ఉన్నారు. పూజా విధానం. అస్సాంలోని ఆర్యుల అనార్యుల నమ్మకాలు ఆచారాల దాడికి చిహ్నముగా అస్సాంలోని కామాఖ్య ఆలయము నిలుస్తుంది. ఈ దేవతకు సంబంధించిన వివిధ రకాల పేర్లలో స్థానిక ఆర్యుల అనార్యుల దేవతల పేర్లు ఉన్నాయి. యోగిని తంతము చెప్పిన ప్రకారము యోగిని తండ్రి యొక్క మతము కిరాత జాతి మూలాలను కలిగి ఉంది. బణికాంత కాకతీ ప్రకారము అక్కడ నారాయణ చేత ఏర్పాటు చేయబడిన పూజారులైన గారోలు ఒక మాట్రియలీనియల్ ప్రజలలో కామాఖ్య ఆలయ స్థలంలో పందులను బలి ఇచ్చే పూజా సంప్రదాయం కలదు. అక్కడ దేవతను ఎడమ చేతి వాటము కుడి చేతి వాటము అనే రెండు పూజా పద్ధతులలో పూజను నిర్వహిస్తారు. సాధారణంగా దేవతలను పుష్పాలతో అర్చిస్తారు. కానీ ఇక్కడ జంతు బలులు కూడా కలిగి ఉన్నాయి. సాధారణంగా ఆడ జంతువులను బలుల నుండి మినహాయిస్తారు. ఈ నియమం సామూహిక బలుల సందర్భంలో సడలించబడింది. పండుగలు. తాంత్రిక పూజలకు కేంద్రమైన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము నిర్వహించే అంబుబాచి మేళ పండుగ వేలాది మంది తాంత్రిక ఉపాసకులను ఆకర్షించుచున్నది. మరొక వార్షికోత్సవము మానస పూజ. అంబుబాచి అనే పదం అంబు బాచి అనే రెండు పదాలతో కూడి ఉంది. ఇక్కడ అంబు అంటే నీరు, బాచి అంటే ఎఫ్లోరసెన్స్. అంబుబాచి మేళ దేశవ్యాప్తంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, కామాఖ్య ఆలయ పవిత్ర పండుగలలో ఒకటి. ఆకురాలు కాలంలో వచ్చే నవరాత్రి సమయంలో దుర్గా పూజను కూడా కామాఖ్య ఆలయంలో వార్షికంగా నిర్వహిస్తుంటారు. ఈ 5 రోజుల పండుగ వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ యోని టెంపుల్. ఇది భారతదేశంలోని అస్సాంలోని గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల్ కొండల ఎందుగల ఒక శక్తి ఆలయము. ఈ యోని టెంపుల్ని కామాఖ్య టెంపుల్ అని కూడా పిలుస్తారు.